ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను వెళ్ళొస్తానండి. పూజకి వెళ్ళొస్తున్నావా జానకి? పెంచిన తల్లిని పక్కన పెట్టి కన్న కూతురుతో పూజ చేయించొస్తున్నావా? అదే, ఐ మీన్ అమూల్యతో కలిసి కనీసం ఇలా అయినా తల్లి బాధ్యత నిర్వర్తించొస్తున్నావా? శంకర్ ప్లీజ్, నా మాట విని ఒకసారి ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపించుకో. నీ మైండ్ నీ కంట్రోల్ దాటి వెళ్తుందనిపిస్తోంది. నువ్వు నిజ నిజాలు పట్టించుకోకుండా నువ్వు అనుకున్నదే, ఐ మీన్ నువ్వు పిచ్చిగా ఊహించుకుందే నిజమని నమ్ముతున్నావు. నువ్వు హల్యూసినేషన్ లో ఉన్నావు, అది నీకు అర్థం అవడం లేదు. అందుకే అమూల్య నా కూతురని నువ్వు డీప్ గా ఫిక్స్ అయిపోయావు. చూసావా, నీ సిచ్యువేషన్ ఏంటో చెప్తే నీకే నవ్వుస్తుంది. ఓకే, ఒక పని చేద్దాం. నాది నిజంగా భ్రమే అనుకుందాం, అది భ్రమని నువ్వు ప్రూవ్ చేయగలవా? నేను ప్రూవ్ చేయనా భ్రమ నాది కాదు నీది అని? అంత టైం నాకు లేదు. అరే అరే జానకి, అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి కట్నం పెట్టారా? అరే తాంబూలం కూడా ఉన్నట్టుందే. నువ్వు ఎంత దాచినా నాకు అన్ని అరటిపండు వల్చి నోట్లో పెట్టినంత క్లియర్గా డీటెయిల్స్ అన్ని తెలిసిపోయాయి జానకి. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలా, నిజంగా నీకు అమూల్య నీ కూతురని తెలుసా తెలీదా? నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఛాన్సే లేదు. కానీ ఏదో డీప్ సీక్రెట్ మాత్రం నువ్వు అందరి నుంచి దాచావని నా డౌట్. అది ప్రతాప్కి మాత్రమే తెలుసుండాలి. అందుకే ప్రతాప్ ఊళ్ళో ఉన్నా నీతో ఉండడం లేదు. అంత సీక్రెట్ ఏముంది జానకి? ప్రాణంగా ప్రేమించుకుంటున్న మీ ఇద్దరు విడిపోయి ఉండాల్సినంతగా మీ మధ్య ఏం జరిగింది? అదీ కాక ఈ ప్రమోదిని నిన్నెందుకు పట్టుకుని పాకులాడుతుంది? కీర్తిని అశోక్ని కావాలని బెంగళూరుకి పంపించడం ఎందుకు? పూజలో నిన్ను కూర్చోబెట్టాలని అనుకోవడం ఎందుకు? కన్న తల్లి కదా, పూజలో కూర్చోవాలి. అదేగా ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. మరి కీర్తిని పంపించి నిన్ను, సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు బెంగళూరు వెళ్లారు కాబట్టి టైంకి రాలేరు అనుకుని పూజ ఆగకూడదు అన్న ఆలోచనతోని. వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేదు జానకి. ఆ విషయం ప్రమోదనికి తెలుసు. కావాలనుకుంటే ఎన్ని మీటింగ్లైనా క్యాన్సిల్ చేసి తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ ప్రమోదని. కానీ అలా చేయలేదు. కీర్తిని అశోక్ని పూజ నుంచి అవాయిడ్ చేసింది. వాయ్, ఏదో ఉంది జానకి. నువ్వు కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నేను నీ మాట నమ్మను. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే నేను చెప్పినట్లో నీకు తెలిసిన నిజం ఎంతో కొంత ఉన్నట్టే జానకి. చూసావా, దొరికిపోయావు. ఇది చాలు జానకి, నాకు నా డౌట్స్ అని నిజమని క్లారిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అన్నట్టు ప్రతాప్ని అడిగిన చెప్పు, నిన్ను వంటదాన్ని చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టదు జానకి.
యు ఆర్ ఫినిష్డ్. వెళ్ళు. మమ్మీ వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? డాడీ కాల్ చేసే టైం దాటిపోయినా నువ్వు ఇంటికి రాకపోవడం ఏంటి? డాడీ కాల్ కోసం నేను ఎంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తానో నీకు తెలుసు కదా. సారీ అమ్మా, చిన్న పనిలో పడి టైం చూసుకోలేదు. ఇంతకీ డాడీ కాల్ చేశాడా? లేదా, ఇంకా చేయకపోవడం ఏంటి మమ్మీ? ఈరోజు కాల్ చేస్తాడా లేదా? నీలాగే డాడీ కూడా పనిలో పడి మర్చిపోయి ఉంటాడు. వీలవక ఆశ్రిత, ఇప్పుడు నువ్వు డాడీతో మాట్లాడాలి అంతే కదా. నేనే కాల్ చేస్తాను. ప్రతాప్ నేను అర్థం చేసుకునే వరకు ఆశ్రితని మభ్యపెట్టక తప్పదు. చాలు. అమ్ము తినేసిందా? తినేసింది, పడుకుంది కూడా. ఏంటి అశోక్, ఫోన్ మాట్లాడకుండా కట్ చేస్తున్నావు? చెప్పాను కదా కీర్తి, క్లయింట్ కాల్, డిస్టర్బ్ చేస్తున్నాడు. క్లయింట్ కాలా? సర్లే. ఏంటి మమ్మీ, డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? మళ్ళీ ట్రై చే. కీర్తి, ఆ ఫోన్ లిఫ్ట్ చేయదని చెప్పాను కదా. నువ్వుండు అశోక్, నువ్వు మెతగ్గా మాట్లాడతావు కాబట్టి వాళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకి తగ్గ సమాధానం నేను చెప్తాగా? అది కాదు కీర్తి. ఆగు అశోక్. కీర్తి ఆగు, నేను చెప్పేది విను. ప్రతాప్లో కాల్ చేస్తుంది అశోక్ గారా? ఏ, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఆయన నీతో బిజినెస్ చేయడం కుదరదు, ఇంకెప్పుడు కాల్ చేయకు. నీ నుండి మళ్ళీ కాల్ వచ్చిందంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, న్యూసెన్స్ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాను. బుద్ధి, సిగ్గు, మానం, అభిమానం ఉన్నవాడివైతే మళ్ళీ కాల్ చేయకు. ఫోన్ పెట్టాయి. ఏమైంది మమ్మీ, అలా అయిపోయావు? డాడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? చేశారమ్మా, చాలా బిజీగా ఉన్నారంట. రేపు కాల్ చేస్తానని చెప్పమన్నారు. నిన్ను డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పమన్నారు. అలాగా, సర్లే, రేపు మాట్లాడినప్పుడు చెప్తాను డాడీ సంగతి. అశోక్ గారు, ప్రతాప్లో ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? చూసావా, వాడికి ఎలా ఇచ్చానో, చచ్చిన వాడు నిన్ను డిస్టర్బ్ చేయడు. ప్రతాప్లా కాల్ చేస్తుంది నేనే అని జానకి దగ్గర దాచాను. ఇప్పుడు కీర్తి చేసిన పని వల్ల జానకి విషయం అర్థమయ్యి ఉంటుంది. తను నా గురించి ఏమనుకుంటోందో ఏంటో. ప్రతాప్లా కాల్ చేస్తుంది నేనే అని జానకి దగ్గర దాచాను. ఇప్పుడు కీర్తి చేసిన పని వల్ల జానకి విషయం అర్థమయ్యి ఉంటుంది. తను నా గురించి ఏమనుకుంటోందో ఏంటో. మిమ్మల్ని ఒకసారి కలవాలి.
అశోక్ గారు టైం మెసేజ్ చేశారు, వెంటనే కలవాలి.